సూర్యోదయమవుతుంది కదండి, చూడండి. నేను ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం బతుకమ్మ అనేది పేర్చానండి. ఆ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఉదయాన్నే సూర్యోదయాన్ని కూడా చూపించాను. మేముండే ఏరియా అండి అది, చాలా బాగుంది కదా సూర్యోదయం. మరి ఆ విశేషాలు ఏంటో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పొద్దున్నే లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కడపలకి పసుపు పొట్ట అదంతా పెట్టేసుకుంటున్నానండి. మనం ప్రతి పండగకి ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాక గడపలు అనేది పూజించుకుంటాం కదా, అలానే నేను కూడా ఈ పండగకి గడపలు అనేది చక్కగా పసుపు కుంకుమ తోటి బొట్లు పెట్టేసుకొని బియ్యపిండి తోటి కూడా చక్కగా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా గడపను అంతా బొట్లు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ముగ్గేసుకుంటున్నానండి. చూడండి, ఇలా సింపుల్గా ముగ్గేసుకున్నాను. ఇలా మా గడపలు ముగ్గు అనేది వేసేసాను. బాగుందండి నా ముగ్గు. ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ అనేది పెడుతున్నాను. ప్రతి పండగకి అందరూ ఇలానే చేస్తారు కదా, మీరు కూడా ఇలానే చేస్తారు కదండి. ఇంక ఇదంతా అయిపోయాక స్నానాలన్నీ కంప్లీట్ చేసేసుకొని మేము ఇక్కడ, నాకు బతుకమ్మ అంటే మాది ఆంధ్ర అండి, నాకు మాకు తెలియదు మా సైడ్ అసలు ఆడరు బతుకమ్మ. అయితే ఇక్కడ నాకు తెలియకపోతే పక్కన అంటే ఎదురింటి అక్క ఒక అక్కని పిలిపించుకొని పక్కన ఆంటీ వాళ్ళని పిలిపించి బతుకమ్మ అనేది పేరు పిస్తున్నాను. తంగేడి పూలు అండి అవన్నీ, మాకు తెలిసిన ఒక అతను తంగేడి పూలు ఇచ్చారు, వాటితోటి పేరుస్తున్నాము. స్నానాలు అయ్యి ఈ బతుకమ్మ పేర్చేటప్పుడు మనము పేర్చేంతవరకు ఏం తినకూడదండి, ఫాస్టింగ్ తోటి ఉండి బతుకమ్మ అనేది పేర్చుకోవాలంట. ఈ విధంగా తంగేడి పూలు తోటి ఆకులతోటి చక్కగా బతుకమ్మ అనేది డెకరేషన్ చేస్తున్నాము. మాటలతోటి ఇలా మా చిన్నగా అవి ఇవి విశేషాలని చెప్పుకుంటూ పేర్చుకుంటున్నాము. లాస్ట్కి బతుకమ్మ అనేది పేర్చడం అయిపోయిందండి. ఈ బతుకమ్మ 9 రోజులు అంటే, ఇది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పెత్తర అమావాస్య లేదా మహా అమావాస్య అంటారు కదండి, ఆ రోజు స్టార్ట్ అవుద్ది. ఆ రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మ అని అన్నం అది తిన్న తర్వాత చేస్తారంట. ఎంగిలి పడినాం కాబట్టి దాన్ని ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారంట. ఇది మాత్రం సద్దుల బతుకమ్మ అంటారండి. బతుకమ్మ ఆడిన తర్వాత అప్పటి రోజుల్లో సద్దులు అనేది పంచిపెట్టేవాళ్ళంట, అందువల్ల దీనికి సద్దుల బతుకమ్మ అంటారంట. ఇక్కడ నేను బతుకమ్మ అనేది మీకు క్లియర్గా చూపించలేదు కదండి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సొర్రాకులు అనేది ముందు అడుగుని అంతా పేర్చుకోవాలి, తర్వాత తంగేడి పూలను ఈక్వల్గా చేసుకొని అంతా చక్కగా గ్యాప్ లేకుండా కుదించుకుంటూ నీట్గా రౌండ్గా ఈక్వల్గా పెట్టుకుంటూ రావాలి. ఆ తర్వాత గ్యాప్ లేక కుదించుకుంటూ వచ్చేసిన తర్వాత ఇవన్నీ తంగేడి పూలు అండి, మధ్యలో ఆకులు పెట్టేసాము. ఇక్కడ సీతమ్మ జడకుచ్చులు అంటారు కదా, ఆ పువ్వులు అనేది పెట్టేసామండి. పైన మాత్రం ఈ షో పూలు అండి, ఇవి నాకు ఇటు పేరు తెలియదు, అవి తీసుకొచ్చాను. అదేవిధంగా ఇవి ఎర్రచందనం ఇవే పూలు అంటారు కదండి, వాటిని మాత్రమే తీసుకున్నాను. నేను నాకు ఇక్కడ బంతి పువ్వులు గునుగు పువ్వులు అనేవి దొరకలేదు, అందువల్ల నేను ఇక్కడ పెట్టలేదండి. తర్వాత పైన చామంతి పువ్వులు పెట్టేశాను, మధ్యలో కొన్ని కస్తూరి పువ్వులు, అదేవిధంగా మందార పువ్వు అండి. ఈ పైన ఇట్లా రౌండ్గా పెట్టేసుకున్నాము. ఈ మధ్యలో ఇవి పైన ఉన్నది గుమ్మడి పువ్వు అండి. గుమ్మడి పువ్వు అప్పటికి సాయంత్రానికి వాడిపోయింది, అటు సైడు రెక్కలు అనేది తీసేసి ఆ పైన ఇట్లా గౌరమ్మలాగా పెట్టారు. ఇవిగో చూడండి కస్తూరి పూలు అవి. అదేవిధంగా మందార పువ్వు, ఈ విధంగా బతుకమ్మ చూడండి, అది మధ్యలో మందార పువ్వుకి మధ్యలో గుచ్చి ఇలా పెట్టారు. ప్రతి ఒక్క బతుకమ్మకి ఇలానే గుమ్మడి పువ్వు మధ్యలో పెడతారంట. ఆకులు అనేది ఎండిపోవడం వల్ల ఆకులు అనేది సైడ్ అంటే ఆ పువ్వు రెక్కలు అనేది తీసేసి మధ్యలో ఇలా పెట్టి నీట్గా పేర్చుకున్నాము. నేను నాకు రాదు కదండి ఎలా పేర్చిచ్చేది అక్క. ఇది ఒక్కటే ఎప్పుడైనా సరే బతుకమ్మ ఒక్క బతుకమ్మనే పేర్చకూడదంటండి, దానికి తోడుగా పక్కన ఒక చిన్న బతుకమ్మనైనా అంటే ఒక చిన్న ప్లేట్లో కొన్ని పువ్వులతోటైనా చిన్న బతుకమ్మనైనా చేసుకోవాలంట. అందుకని ఈ విధంగా ఒక చిన్న బతుకమ్మని పేర్చుకున్నాను.
అంటే ఇక్కడ కొన్ని తంగేడు పువ్వులు, కొన్ని బంతి పువ్వులు, అదేవిధంగా కొన్ని నందివర్ధనం పువ్వులు, వీటితోటి ఇక్కడ ఒక చిన్న బతుకమ్మను పేర్చుకున్నాను. దీనికి కూడా అడుగున అదే సొర్రాకులు అవి వేయాలండి. మధ్యలో బంతి పువ్వు పెట్టి బంతి పువ్వులోకి అదేవిధంగా సేమ్ గుమ్మడి పువ్వునే పెట్టేశామండి. ఈ విధంగా బతుకమ్మను అయితే పేర్చి చేసుకున్నానండి. ఈ బతుకమ్మ ఫెస్టివల్ గురించి అసలు ఏంటి, బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు ఏంటి అని అడిగితే, ఇది 1000 సంవత్సరాల నుంచి ఆడుతున్నారని పురాణాలు చెప్తున్నాయంటండి. అప్పటి రోజుల్లో ఈ బతుకమ్మ కథ వెనుక చాలా చాలా స్టోరీస్ ఉన్నాయండి. అవి ఒకటంటే పర్ఫెక్ట్గా లేవు, అంటే కరెక్ట్ సరైన కథ అనేది ఎవరూ చెప్పట్లేదు. అవి అందుకని నేను ఏమి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదండి. ఏది ఏమైనా కానీ ఇది మాత్రం పూర్తిగా ఆడవాళ్ళ పండుగ అండి. అందుకే నాకు బాగా నచ్చింది ఈ పండుగ, అందుకే నేను కూడా సెలబ్రేషన్ చేసేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ అదే ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే సత్తు పిండి అనేది ప్రిపేర్ చేస్తానండి. సత్తు పిండి అంటే ఏం లేదండి, మనం చేసుకుంటాం కదా పేలాల పిండి అట్లా అని ఆ టైప్ అండి. ఇక్కడ నేను చపాతీతోటి మలైదా లడ్డు అంటారు కదా, చపాతీతోటి అదే గోధుమ లడ్డు అంటారు కదా, అలా అది ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీని అంతా ప్రిపేర్ చేసుకుని ఇలా మిక్సీ పెట్టేసేసుకుని షుగర్ అనేది తగినంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు టైం లేకపోవడం వల్ల మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి. ఈసారి మీకు క్లియర్గా ఈ ఫుడ్ ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. ఈ నేతిలో వేయించుకున్న కిస్మిస్ అన్నీ చేసి ఇలా లడ్డుగా చుట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాము. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడ కూడా మనము బతుకమ్మ ఆడిన తర్వాత కూడా అందరికీ పంచుకుంటామండి. ఎందుకండి లాస్ట్కి మేము ఇలా రెడీ అయ్యాము, మా బతుకమ్మ అండి, మా పిల్లలు, మేము, మా చూశారు కదా మా వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారో. నేను పెంచింది ఫస్ట్ టైం అండి. మా వాళ్ళు అల్లరికి నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది, వీళ్ళు ఏం కొంటి పనులు చేస్తారా ఏంటి అని. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు కదండి, తప్పదండి భరించాలి కొంచెం వాళ్ళకి తెలిసి వచ్చేంతవరకు. మేము అక్కడ బతుకమ్మ దగ్గరికి వెళ్ళేసి బతుకమ్మను అక్కడ పెట్టేశామండి. అప్పటికే కొంతమంది వచ్చినారు చూడండి. ఇంకా కరోనా అవడం వల్ల ఎక్కువ మంది రాలేదండి, కొంతమంది వరకు మాత్రమే వచ్చారు. లేకపోతే లాస్ట్ ఇయర్ చూసామండి మేము, చాలామంది వచ్చారు, చాలా బాగా అంటే ఎక్కువ మంది చాలా బతుకమ్మలు పెట్టి తీసుకొచ్చారు. ఈసారి మాత్రం కొంతమంది వచ్చారు. ఇక్కడండి ముసలి వయసు నుంచి చిన్నపిల్లల వరకు ఈ బతుకమ్మ ఆడతారండి. నాకు బాగా నచ్చింది ఈ కల్చరు. ఆడవాళ్ళు చక్కగా హాయిగా అన్నీ మర్చిపోయి ఆడి పాడతారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు అంటే చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ ఈ పండగకి మాత్రము ఆడపిల్లల్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారండి. ఇంటికి తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి బట్టలు పెట్టుకొని అలా బాగా చూస్తారండి. అందువల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందనే నానుడితోటి కూడా ఈ బతుకమ్మ ఫెస్టివల్ని బాగా చేస్తారండి. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవే కదండి. ఆ విధంగా సెలబ్రేషన్ చూడండి, ఎంత పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చారు. ఇంకా పెద్దవి పేరుస్తారండి. ఈసారి మాత్రం కొంచెం చిన్నగా పేర్చుకున్నారు, కొన్నే వచ్చాయి కదా బతుకమ్మలు. ఇంకో ఇందులో ఇంకొక హెల్త్ సీక్రెట్ కూడా ఉందండి. ఇలా వలయాకారంలో నిలబడేసి అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫెస్టివల్ వర్షాకాలం ఎండింగ్ శీతాకాలం స్టార్టింగ్లో వస్తుందండి. ఇలా వలయాకారంలో నిలబడిన తర్వాత క్లాప్స్ కొట్టడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ మేము నిలబడి అంతా చూస్తున్నాము. ఆ ప్రయోజనాలు ఏంటంటే క్లాప్స్ అనేది కొట్టడం వల్ల హార్ట్కి చాలా మంచిది. ముఖ్యంగా ఇలా మనం క్లాప్స్ కొట్టడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకి నరాలని చాలా అంటే ఏమంటారు ఉత్తేజపరుస్తాయంట. అదేవిధంగా ఆస్తమా పేషెంట్లకి ఇలా క్లాప్స్ కొట్టి చేయడం వల్ల చాలా మంచిది అంటండి. ఇంకో మా బాబుకి అంతా చూస్తూ ఉన్నాడు. నేను కూడా వెళ్ళి బతుకమ్మ ఆడదామని మా బాబుని మా హస్బెండ్కి ఇచ్చేసి వెళ్ళానండి. చూడండి నేను కూడా చిన్నగా ట్రై చేస్తున్నాను బతుకమ్మ ఆడడానికి. అలా ఆడుతుంటారండి. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మ్యూజిక్ పెట్టుకొని హాయిగా ఆడుతూ పాడడం వల్ల మనకు తెలియకుండానే ఫ్యాట్ అనేది బర్నింగ్ అవుతుందండి. అంటే ఎక్సర్సైజ్ చేసిన లాగా ఉంటుంది, కానీ మనం ఎక్సర్సైజ్ చేసినట్టు ఫీల్ అవ్వము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆడపిల్లలు ఇంటికి వస్తారు కదండి, వాళ్ళ అత్త వారింట్లో కష్ట అంటే ఇది వరకు రోజుల్లో అండి, ఇప్పుడు అంటే ఎవరు వీళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు కదా, వాళ్ళు పడిన కష్టాలు బాధలన్నీ అమ్మకి అందరికీ చెప్పుకుంటూ ఇలా పాటల రూపంలో పాడుకుంటూ ఇదివరకు రోజుల్లో ఆడేవాళ్ళంట. ఈ పాటలు మాత్రం చాలా బాగుంటాయండి.
మా బాబు ఇంక మా హస్బెండ్ దగ్గర ఉండలేదు, ఏడుస్తూ వచ్చేసి అందరినీ మమ్మీ అని పట్టుకుంటుండు. ఇంక అందుకోసమని వచ్చేసాను నేను. వచ్చేసి బాబుని తీసుకొని వచ్చేసామండి. ఇలా రకరకాలుగా చాలా బాగా ఆడతారండి. నాకు మాత్రం ముఖ్యంగా ఇలా ఆడడం నచ్చే నేను బతుకమ్మ అనేది ప్రిపేర్ చేశానండి. ఇక్కడ అంటే పాటలు కాపీ రైట్ క్లెయిమ్ వస్తుందని మేము మ్యూజిక్ అనేది మ్యూట్ చేసాము. పాటలు ఉంటాయి కదండి, ఇది చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ ఇంకా చాలా చాలా పాటలు ఉంటాయండి. ఆ పాటలతోటి చక్కగా పెట్టేసుకో అంటే మ్యూజిక్ పెద్దగా పెట్టేసి చాలా బాగా ఆడతారు. రెడీ కూడా చాలా బాగా రెడీ అవుతారండి. ఇంకోటి ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత అది కూడా నేను చెప్తానంటే షూట్ చేయడం నాకు కుదరలేదండి. మా బాబు ఉన్నాడు కదా, దానివల్ల ఏం షూట్ చేయడం కుదరలేదు. కొంతవరకు మాత్రమే షూట్ చేశాము. ఇది స్టార్టింగ్ అండి. వాళ్ళ కష్టాలని బాధల్ని హాయిగా మర్చిపోయి ఎంతో అందంగా రెడీ అయ్యి చాలా హాయిగా మనసు బాగా ఆడతారు బతుకమ్మని. ఇక మా బాబు ఏడుస్తుండేసరికి వాడిని పట్టుకొని నేను అక్కడ నిలబడి చూస్తున్నానండి. మా పిల్లల్ని వెళ్ళి ఆడమని చెప్తున్నాను. వాళ్ళు కొత్త అయ్యేసరికి వాళ్ళు వెళ్ళడం లేదు, అక్కడే నిలబడి చూస్తున్నారు. పిల్లలు ఉండడం వల్ల అంతా షూట్ చేయలేకపోయామండి. ఇలా జరిగిన తర్వాత ఇటుకి ప్రైజులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకెళ్లిన ప్రసాదాల ల్యాష్లు అందరికీ పంచేసుకొని తర్వాత పసుపు అంటే గౌరమ్మ చేసిన పసుపు బొట్టును కూడా అక్కడ ఉన్న ముత్తైదులు అందరికీ పంచేసి ల్యాష్లో ఒక్కేసి పువ్వేసి అంటూ సాంగ్ తోటి ఎండి అంటే హారతి పట్టేసేసుకొని ఆ ఈ బతుకమ్మలన్నీ తీసుకెళ్ళి జల్దిలో కలుపుతారండి. ఇది అంటే మా ఏరియాలో జరిగిన బతుకమ్మ అండి.